అయితే దేశానికి వెన్నెముక అని రైతు కన్నీరు పెట్టిన చోట అభివృద్ధి ఉండదని రాష్ట్ర కేంద్ర నాయకులు ఎన్నికల ముందు అనంతరం సభలలో ఓదరగొడుతూ ఉంటారు. రైతుల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటిస్తూనే ఉంటారు. విశాఖ జిల్లాలోని చెరుకు రైతుల ఆవేదనపై విశాఖ జిల్లా చోడవరం నుండి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. నవ్యాంధ్రప్రదేశ్లో చెరుకుకి అగ్రస్థానం ఉండేది విశాఖ జిల్లా, అందులోనూ చోడవరం ప్రాంతం. దాదాపుగా 80% రైతులందరూ కూడా చెరుకు మీదే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. కేవలం ఇది 100 సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ ఇప్పుడు మాత్రం చెరుకు పండించడానికే రైతు భయపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అసలు చెరుకు సాగుకి రైతులు ఎందుకు విముఖత చూపిస్తున్నారు, చెరుకు అంటే భయపడి ఎందుకు పోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెరుకు పండి ఒకప్పుడు చెరుకు మీదే జీవనం సాగించేవాళ్ళు మీరందరూ కూడా, ముఖ్యంగా చోడవరం పరిసర ప్రాంతాలను కాపాడాలి. కానీ ఇప్పుడు చెరుకు పండించడం ఎందుకు తగ్గించారు? చెరుకు పండించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి సార్. ఏమిటంటే ఒకప్పుడు ప్రతి ఒక్క రైతుకి ఎడ్లు బండి ఉండేది సార్. ఇప్పుడు ఆ ఎడ్లు బండి రేట్లు పెరిగిపోయి ఎడ్లు మానేసి ట్రాక్టర్ సార్ దున్నిస్తానండి. ఆ ట్రాక్టర్ దున్నించడం వల్ల లోతుకి వెళ్లకుండా భూ సారవంతం తగ్గిపోయిందండి. ఇన్నాళ్ళు ఏంటంటే గెత్తం వేసి పంటలు పండించేవారండి. ఇప్పుడు గ్రోమార్ అని యూరియా కానీ లేనిపోని ఈ పిండిలు తెచ్చేయడం వల్ల సారం తగ్గిపోతుంది. వేసిన పంటనే పది సంవత్సరాలు వేసేస్తే ఆ భూమిలో పంట తెల్లలేసేస్తారు. మీరు చెప్పండి, మీకు ఇప్పుడు అందిస్తున్నారు అంటే 2600 ఎంత కావాలి మీరు డిమాండ్? 3500 చేసేస్తే గిట్టుబాటు ధర అవుతుంది. అంటే అప్పుడు ఎక్కువ పండిస్తా ఉంటుందా? ప్రతి ఒక్కరికి కూడా తోట మీద దిగుదామని ఉంటుంది. మరొక రైతు ఉన్నారు, ఆ రైతులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్, మీరు చెప్పండి సార్, అసలు ఏమిటి పరిస్థితి? మీరు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్న సన్నకారు రైతుల సంక్షేమానికి మీరు పాటుపడుతూ ఉంటారు, ఒక న్యాయవాదిగా ఉన్నారు. ఇంకా రాన్న రోజులు చెరుకు తోటలు కనిపిస్తాయంటారా? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతే రాజని చెప్పుకుంటున్నటువంటి మరి ఈ వ్యవస్థలో చెరుకు పంటని విరమించడానికి రైతులు ఎందుకు అత్యోహం చూపుతున్నారన్నటువంటి ఆలోచన ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. ఎందుకంటే మరి ఇంతకుముందు భారత చోడవ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేకమైనటువంటి అవార్డులు పొందినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, 24,000 మంది సభ్య రైతులు ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. మరి ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎందుకు ఇటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికీ కూడా కింద పడి మీద పడి ఆడుతున్నా సరే మంచి రైతులు ఉన్నారు, మంచి పంట పండించే రైతులు ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నటువంటి రైతులు. మరి చెరుకు తోట కేవలం వేయడానికి విరమించి ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు, సరుగుడు వైపు వెళ్ళిపోతున్నారు, సరుగుడుకు కూడా గిట్టుబాటు అవ్వటం లేదు, మిగతా అంతర్లేని పంటలు వెళ్ళిపోతున్నారు. మరి రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ వినవించుకునేది ఏంటంటే అనేక సార్లు వినవించుకోవడం జరుగుతుంది. పనికహార పథకాన్ని రైతులకి అనుసంధానం చేస్తే ఏదో కొంత గిట్టుబాటు అవుతుందన్న ఆలోచన చేయమని ఎన్నోసార్లు రైతులు విరమించుకుంటే కేవలం ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. రైతులకు అనుసంధానం చేయకపోతే, పరికహార పథకాన్ని అనుసంధానం చేయకపోతే చెరుకు పంట భవిష్యత్తులో రైతులు విరమించడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ చెరుకు రైతుల్ని ఏదైతే గతంలో లాగా మళ్ళీ చెరుకు పంట సాగు చేయాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వం పరం నుంచి ప్రజలకి రైతుకి చెరుకు రైతుకి కొంత సబ్సిడీ రూపంలోనే ఇస్తూ పేమెంట్ అంటే చెరుకు తోలి 10 రోజుల్లోనే మనకు పేమెంట్ వచ్చేలా ఉంటే ఈ వడ్డీలకు తగ్గుతుంది. ప్లస్ చెరుకు వేయటానికి మళ్ళీ ఖర్చు చేయడానికి కనీసం 10 నెలలు పడుతుంది. 10 నెలలు ఈ వేళ తీసుకున్న అప్పుకి వడ్డీ ఎక్కువైపోతుంది. ఈ పేడ ఎరువులు లేక అంటే పంట అంటే చెరుకు లావుగా బలంగా లేకపోవడం వలన టన్నుకి అంటే ఒక టన్నుకి క్వింటాలే వచ్చేలా ఉంది. పూర్వం క్వింటాల మీద 25 కేజీలు కూడా అంటే 125 కేజీలు పందార అంటే దిగుబడి జరిగేది. ఇప్పుడు దిగుబడి తగ్గిపడలు 90 కేజీలు 95 కేజీలు టన్ను 100 కేజీలు రావడం వలన గిట్టుబడి లేక ప్రజలు వాళ్ళకి సంపాదన తక్కువ. ఎంతమంది టన్నుకి 40 టన్నులు 50 టన్నులు పండేది,
ఇవాళ టన్నుకి ఎకరాకి 25 టన్నులే పండుతుంది. దానివల్ల రైతు భయపడి దీని వంతు సరుగుడు యూక్లిప్స్ ఇతర ఇతర పంటలు అది దానికి పెట్టుబడి లేకుండా 5 సంవత్సరాలు లేకుండా ఒకేసారి కట్టింగ్ వస్తుంది. ఇక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చారు, మీ పేరేంటి? చూడన్నారండి. మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. చెరుకు పండిస్తున్నారా? ఎక్కువ మంది తగ్గించేస్తున్నారా? ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, లాభంగా ఉందా? ఏ లాభం లేదండి. మీ పట్లు ఏంటి ఇలా ఉన్నాయి పెద్ద ఆయన? ఏం చేస్తామండి, ఏమున్నా ఏం సుఖం లేదండి. ఎంత బాధపడినా ఇక్కడ ఇప్పుడు 80 మడుగురు వచ్చారు, 20 సెంట్లు చుట్టలేకపోతారు. వాళ్ళకి 200 రూపాయలు మధ్యాహ్నం 11 గంటలకు వెళ్ళిపోయారు. మరి ఇందులో ఏం కెడుతుంది, ఏం కిట్టుబాటు? అలా అని వదలలేరు, చేయలేరు. చేయాలంటే ఇట్లా బట్టలు కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం రైతులు ఉన్న ఆవేదన మనం గమనించినట్లయితే వాళ్ళు తినటానికి పట్టేది అన్నం లేదు, వేసుకోవటానికి బట్ట లేదు, ఉండటానికి గూడు లేదు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో రైతే వెన్నుముకని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఒకసారి యోచన చేయవలసి ఉంది, పాలకులు యోచన చేయవలసి ఉంది. ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీసం గిట్టుబాటు ధర కోసం ప్రయత్నం చేయలేని పాలకులు మాకెందుకు అని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. పాలకల్లో ఎప్పటికైనా చలనం రావాల్సి ఉంది. ఎవరైతే ఈ భూమిని నమ్ముకున్న రైతు బిడ్డలు ఉన్నారో, ఈ కూలీలు ఉన్నారో, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఉన్నారో, వీళ్ళు పట్టడను తినేలాగాను, ఒట్టినంట బట్టలు వేసుకునేలాగా, సామాన్య బట్టలు వేసుకునేలాగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి వాడు కోరుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఎలాగా యోచిస్తుందో, చెరుకు రైతులకి అండగా ఉంటుందో, చెరుకు రైతులకు వ్యతిరేకంగా మారుతుందో కాలమే నిర్ణయిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో రామకృష్ణ, ఎట్ న్యూస్, విశాఖపట్నం, చోడవరం.